మనం అప్పుడు తెలంగాణ రాకముందు
ఉంటే మన ఉద్యమంది రాకముందు ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఎట్లా ఉంటాయితే మన ప్రతి ఒక్క విషయం గ్రహించుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇంకా మన ఇంట్లో మన ఆడవాళ్ళు చెప్పింది నడుస్తారు కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకు గాని మన వాళ్ళకు గాని చెప్పి మనము ఇంకా రాబోయే ఎలక్షన్లో ఎలా వేళలా గోవర్న గారు ఎప్పటిలా ఉండి వాళ్ళకి తనను మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై తెలంగాణ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చేసినని మన గౌరవ పిఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ గౌరవ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి మనందరి ప్రదాత బాజిరెడ్డి గవర్నర్ గారికి మరియు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు మరియు ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డైనమిక్ యువ నాయకులు గౌరవ బాజిరెడ్డి జగనన్న గారికి మరియు మండల ఎంపీపీ కుంచాల విమల రాజు గారికి మరియు డిప్యూటీసీ తనుజ శ్రీనివాస్ గారికి స్థానిక సర్పంచ్ గారికి మండల అధ్యక్షులు నట భోజన గారికి మరి తోటి చైర్మన్లు అరకు చైర్మన్ గంగరెడ్డి గారికి కుడప చైర్మన్ శ్రీనివాస్ గారికి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినట్టు సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరియు కార్యకర్తలకు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుపోయే లబ్ధిదారులకు మీడియా మిత్రులు పత్రికలు సోదరులకు అందరి పేరు పెట్టిన ధన్యవాదాలు. ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చినట్టు కొన్ని హామీ ఇవ్వకుండానే అనేకమైన పథకాలు అమలు చేసి ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో మానవులకు ఏదైతే అవసరం ఉంటుందో అలాంటి ఎన్నో అనేకమైన సంక్షేమ పథకాలు అప్పటికప్పుడే అమలు చేసిన పథకాల్లో కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ ఇవి కూడా హామీలు ఇవ్వకుండానే నా తోటి రైతులు రైతాంగం తెలంగాణలో అత్యధికంగా ఉన్న రైతులు రైతులకు పెట్టుబడి సాయంగా 10,000 రూపాయలు సంవత్సరానికి 10,000 రూపాయలు వారికి సాయం పెట్టుబడి సాయంగా ఇచ్చి మరి అట్లే ఆడిబిడ్డల్ని కన్న తల్లులు అనేక మంది భారంగా అనుకుంటున్న తల్లులకు వారికి మేనమామ కట్నంగా వారి పెళ్లి కానుకగా 1,16,000 రూపాయలు అందివేయడం మరి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని గొప్ప సంక్షేమ పథకాలు అంటే మన తెలంగాణలోనే ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు వారితో అనేమ మమేకమై మన గౌరవ మరి బాజిరెడ్డి గోవర్న గారు కూడా ఎప్పుడు అనుక్షణం నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ మీకోసం ఎన్నో పనులు అభివృద్ధి చేస్తూ మీ యొక్క కష్టాలు తన కష్టాలుగా భావించి మీకోసం అంటే మీ యొక్క పెళ్ళి కళ్యాణ లక్ష్యం చెక్కులు మీ యొక్క ఎన్ని ఇన్విటేషన్ కార్డులు సారి ఇంటికి వచ్చినాయి రాలేవు కానీ మీరు ఎంతమంది పెళ్లి చేసుకున్న విషయాన్ని సర్వే చేసుకొని వీళ్ళ ఇంటికి నా యొక్క కట్నంగా మా యొక్క 1,16,000 రూపాయలు వారి ఇంటికి చేరాలన్న ఒక మంచి సదుద్దేశంతో మీ యొక్క కళ్యాణ లక్ష్మి యొక్క ప్రపోజల్ని చాలా రకాలుగా సారు సంతకాలు చేసి మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వారికి కూడా ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్కటి దాని వెనకాల శ్రమ ఉంటుంది మన ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ణ గారి రాత్రి బాగా కష్టపడి మీకు శ్రమిస్తూ మీకోసం మమేకమైన కష్టపడి మిమ్మల్ని గుండెలు పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి మరి మీరు పిలుపునిచ్చినా ఇవ్వకుండా మీ దగ్గరకు వచ్చి మీకు 1,16,000 రూపాయలు మీరు మీకు అయితే కానుకగా ఇస్తున్నారు. మరి ఇది మీరు ఏ రకంగా గుండెల్లో పెట్టుకుంటారు అన్నది మన మనస్సాక్షిగా మనమే ఒకసారి అనుకోవాలని నేను ఈ సందర్భంగా కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. నా యొక్క రిక్వెస్ట్ ఒకటే, ఏం లేదు, మీకు వచ్చిన 1,16,000 రూపాయలు ఈరోజు మీ అందరి స్టేటస్లో పెట్టుకొని ఏదైతే ప్రతిపక్ష నాయకులు అనవసరమైన వాదనలు చేసి మనం ఇన్ని పనులు చేసి ఇన్ని అభివృద్ధి చేసి అప్పటికి కూడా ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి చెప్పుతోటి కొట్టినట్టుగా ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్గా మీరు
ప్రతి ఒక్క భార్య భర్తలు వాళ్ళ ఇంట్లో పిల్లలు మాకు మా పాపని పెళ్లి చేసుకున్న సందర్భంగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 1,10,000 రూపాయలు మా కూతురు పెళ్లికి సహాయం చేశారని ఒక్క చిన్న వాడుతో మీరు పెట్టుకుంటే ఆ మెసేజ్ ఎంతో మందికి పాస్టర్కి వెళ్ళి మరి రేపొద్దున ఎవరికి కూడా మీ గ్రామాలకు వచ్చి తిరిగి మాట్లాడడానికి ఎవరికి కూడా అవకాశం ఇచ్చినో ఇచ్చినట్లు ఉండదు. అందుకోసం ఇట్లాంటి చాలా మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి వస్తే మినిమం 80 నుంచి 100 మంది అంటే 80 లక్షల నుంచి సుమారుగా 1,00,000,000 రూపాయలు పండు పట్టుకున్న బ్యాగ్ తీసుకుని వచ్చినట్టు మీ దగ్గరకు వచ్చిపోతారు. కానీ మీకు మామూలుగా కనిపిస్తుందా చూడు సార్ అంటాడు అప్పుడప్పుడు ఇవన్నీ బ్యాగులు కిప్ బ్యాగులు తీస్తూ ఉంటే ఇట్లా పైసలు ఇంత పెట్టిన పెద్ద ఎత్తున ఉంటే అందరికి అనిపిస్తాయి అప్పుడు వాళ్ళ పైసలు తీసుకున్నట్టు అనిపిస్తాయి. మనం చెక్కులు ఇస్తున్నాం ఎట్లాంటి మీడియేటర్ అంటే మధ్యవర్తి ఎలాంటి మధ్యవర్తి లేకుండా మీకు ఆటోమేటిక్గా రూపాయి ఖర్చు లేకుండా మీ కష్టం సార్ కష్టం అనుకొని ఈరోజు చాలా మీకోసం రిస్క్ చేసి మీకోసం రాత్రి పాలు కష్టపడకుండా మీ ఊర్లో రోడ్లు వేపిస్తూ మీ ఊర్లో డ్రైనేజీలు మీకు ఎలాంటి మీ పంట నష్టం కూడా ఈరోజు సార్ గ్రామ గ్రామంగా తిరిగి మరి పంటలకు కూడా పంట నష్టం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర కూడా కూర్చుండి వారితో చర్చించి కూడా ఎకరాల 10,000 రూపాయలు చెప్పిన మాట్లాడి అది కూడా త్వరలో ఇప్పించే రకంగా మన ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. దీనికి కూడా అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి రైతుల పట్ల మరి ఏదైతే బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మరి ఏదో పెద్ద సానుభూతి చూపించినట్లయితే వాళ్ళ సెంటర్ల మీద ఏదో వచ్చి మీటింగులు పెట్టి ఆ వాటిలో చూసి ఇట్లా ఇట్లా చూసి ఇగో ప్రభుత్వము నిద్రపోతుంది వాళ్ళు పనిచేస్తలేరు ఎక్కడ ఎక్కడ వచ్చిన ధాన్యం అక్కడనే ఉండిపోతుంది రైస్ మిల్లర్ల నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యము ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యము అని చెప్పుకుంటూ అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి ఒకరే ఒకటి వాళ్ళు కొనేది చేసేది ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మరి దేశంలో ఎక్కడ కొనుగోలు చేయనంత మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మరి దేశంలో మరి పండించే పంట కూడా 60% మన తెలంగాణ రాష్ట్రంలోనే పండిస్తున్నాం. అందులో ముఖ్యంగా ప్రధానంగా మన నిజామాబాద్ జిల్లానే 2వ స్థానంలో ఉన్నదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ మాటలు కేవలం మాటలు బూరెడు వాళ్ళ అందరినీ కూడా తప్పుతో పట్టియడానికే కానీ ఇంకోటి ఏం లేదు మీరు గమనించాలి. వారికి వచ్చినప్పుడు మీరు సాక్షాత్కారంతో వారికి కూడా ఎవరికి కూడా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వద్దు. వారిని మన ఊర్లో గ్రామాలలో కూడా తిరగకుండా చేయాలా వాళ్ళు ఏం చేసేది లేదు వాళ్ళు కేవలము మన కళ్ళల్లో బూర్చి కొట్టే పనులు మాత్రమే చేస్తున్నారు బుద్ధులనే పనులు మాత్రమే చేస్తున్నారు బాగా గమనించాలి. మరి ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారితో మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఎల్లవేళలో వాళ్ళు అమలు చేస్తున్న తన తండ్రి తనయుడు మరి బాజిరెడ్డి జగనన్న గారు కూడా మరి యువతను అందరినీ కూడా ముందరు తీసుకెళ్తూ మా అందరికి కూడా ఎప్పుడు చేదోడు వాదోడు ముందు కూడా వారు అనేక సహాయ సహాయాలను అందిస్తూ మరి కార్యకర్తలు అందరికి కూడా అండగా ఉంటున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై గోవర్ణ, జై జగన్. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఇదే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల అధ్యక్షురాలు గౌరవనీయురాలు శ్రీమతి విమల ఉంచాల రాజు గారికి డిసిఎంఎస్ చైర్మన్ సాంబర్ మోహన్ గారికి సోదరి మణి సహా ZPTC గౌరవనీయురాలు శ్రీమతి తనుజ శ్రీనివాసరెడ్డి గారికి మరి ఇక్కడ లోకల్ సర్పంచ్ శ్రీమతి బాలరాజు గారికి బాలకృష్ణ గారికి ఇక్కడ కింద ఆశీనులైన సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు రైతు బంధు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు విలేజ్ ప్రెసిడెంట్లు సొసైటీ చైర్మన్లు అధికారులు అనధికారులు మరియు మా సోదరుడు మరి పార్టీ సీనియర్ నాయకులు 3వసారి పార్టీ అధ్యక్షులు లబ్ధిదారులైనటువంటి మహిళా మండలందరికీ పేరుతో ధన్యవాదాలు. వారిని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నాయి.
ఎందుకంటే ఆయన 12 సంవత్సరాలు ఒకటే పదాన్ని మనందరి లోపలికి తీసుకెళ్ళి మనందరి హృదయాన్ని గెలిచి ముఖ్యమంత్రి ఆయన. అవే నీళ్లు నిధులు నియామకాలు, అవునా కాదు? అయితే మనందరికీ ఏమని చెప్పినప్పుడు 12 సంవత్సరాలు మనం ఉద్యమంలో ముందు నడిపించినప్పుడు మనం ఒకటే విషయం చెప్పాము. ఏమని చెప్పారంటే 60 సంవత్సరాలుగా మన ప్రాంతం ఘోషపోయింది, 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంక ఇతర పార్టీలు కావచ్చు మనకు రావాల్సిన డబ్బుల్ని మనకు రానియకుండా కొన్ని పైన ఉన్నటువంటి పేద రాష్ట్రాలకు తరలించకపోయి మనకు రావాల్సిన వాటాన్ని రానియకుండా చేసిండ్రు. కాబట్టి మన డబ్బులు మనకే ఉండాలా, మన నీళ్లు మనకే ఉండాలా, మన నియామకాలు మనం చేసుకోవాలా అని చెప్పి కొట్లాడిండ్రు. దాంట్లో భాగంగానే ఉద్యమం చేసిండ్రు, మనందరం సపోర్ట్ చేసినాం, ముఖ్యమంత్రి గెలిపించుకున్నాం. ఆ తర్వాత తను ఎంచుకున్నటువంటి పందా ఏదైతే ఉందో దాంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎట్లున్నారో మనం ఇప్పుడు ఎట్లున్నాం. గతంలో పోలనుకుంటుండే మనం, ఆంధ్ర చాలా డబ్బులున్న రాష్ట్రం అనుకుంటుండే. అప్పట్లోనే మేము అమెరికాలో చదువుతున్నప్పుడు నిజామాబాద్ నుంచి వచ్చినప్పుడు నిజామాబాద్ వాళ్ళు చాలా డబ్బులు ఉండగా అని ఆంధ్రలో అంటుండే, కానీ కనిపించకపోతుండే మనం. రోడ్లు బ్రిడ్జ్లు మరి హార్బర్లు వాటిలో ఆరబోసుకోవడానికి డబుల్ రోడ్లు చేసుకుంటామా లేదా చేసుకుంటామా? డబుల్ రోడ్ కావాలి సార్ అంటే ఎందుకనంటే వాటిని ఆరబోసుకోవడానికి మాకు కళ్ళాలేవు అని చెప్పి మీరు అడిగితేనే ఈరోజు మనము ఇప్పుడు మన పడకలు జగన్పల్లి నుంచి అటు మన కలికోటికి వెళ్ళే రోడ్ వేసుకున్నాము, అవునా కదా? అటు పడకల నుంచి చింతలూరుకి వెళ్ళే రోడ్ వేసుకుంటున్నాము, ఇటు మున్పల్లి ఇటు అరుగుల నుంచి మున్పల్లి వెళ్ళే రోడ్ వేసుకుంటున్నాము. వేసుకుంటామా లేదా? బట్టికి వచ్చినాయి అవి, మన పైసలు మనకు ఉన్నాయి కాబట్టి వస్తాయి. దానికి కారణం మన కేసీఆర్ గారు. ఈరోజు మన మన రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు మన జిల్లాలో ఉంది. అది చేస్తుంటే కొంతమంది అడ్డుపడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మంచి పోయి మీకోసం మేము పోరాటం చేస్తామని అంటారు. ఫోన్లలో చెప్తున్నారు. ఫోన్లలో చెప్తున్నారు ఇట్లా పోలీసులకు ఫోన్ చేసి మీరు అట్లా అరెస్ట్ చేయవద్దు, మీరు ఇట్లా చేస్తే మంచిగా ఉండదు అని చెప్పి ఫోన్లో బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, సార్ అది మీ పార్టీ స్టాండా మీ వ్యక్తిగత స్టాండా? ఏదో ఒకటి చెప్తే మేము దానికి తగ్గట్టు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. కదా నోరు బంద్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఊరు కింద 100 ఊర్లు, ఒక ఊరు 100 ఊర్ల త్యాగం చేస్తుంది. 100 ఊర్ల మనుషులు గొప్పన, ఒక ఊరు వ్యక్తుల త్యాగం గొప్పన అంటే రెండు సమానమే. కానీ ఇక్కడ తిరుగుతున్నటువంటి అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పోయి వాళ్ళ మాట కింద తిరుగుకుంటే ఏమని చెప్తున్నారు? మీకు నీళ్లు రాకుంటే ఎట్లా రావు అని మేము కూడా చూస్తాం. బాలిరెడ్డి గోవర్ధన్ గారు నీళ్లను రానియకుండా చేస్తున్నాడు, ఆయన హామీ నిలబెట్టుకుంటలేడని చెప్పి ఇక్కడ రెచ్చగొడుతున్నారు కదా. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఉంది, రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి మనసులో ఒకటే ఉండదు, నేను చచ్చిపోతే నా విగ్రహాలు ఊళ్ళలో ఉండాలి తప్ప నన్ను ఒక దోషిగా గుర్తుంచుకోవద్దు చరిత్ర అని ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఒక ఉద్యమకారుడిగా ఉంటుందా ఉండదా? మనం ఒక గుడికి చందా ఇస్తేనే మనకి ఏదైనా అలవాటు ఉంటే గుడి గుండెలకు వెళ్ళి పోతే భయపడకుండా పోతామా పోమా? అరే మనం ఒక 10,000 గుడికి ఇచ్చినాం, మళ్ళీ పొద్దున ఆయన మనం దీనికని పిలుస్తాడచ్చు పంతులు, ఇలా మనం నీటి ఉండాలా తాగదు తినాలని మన భయంలో మనం ఉంటాం. అటువంటిది ఇంత గొప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటాం, గొప్ప గొప్ప సౌదాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటాం. పోలీసు వాళ్ళకి చూడండి కంట్రోల్ రూమ్ ఎట్లుందో, మినిస్టర్లకు సెక్రటేరియట్ ఎట్లుంది, అమరవీరులను స్మరించుకుంటూ కట్టినటువంటి అమరవీరుల జ్యోతి ఎట్లుందో చూడాలా? చూడదగినటువంటి ప్రదేశంగా మనం తెలంగాణ చేస్తున్నాడు. ఏ చెరువును చూసినా అప్పట్లో కొల్లేరు పొల్లిగడ్ సరస్సుల గురించి మాట్లాడుతుండే. ఇప్పుడు మన చెరువులలో కూడా ఫారెన్ కొంగలు వస్తున్నాయి. ఆయన ఎవరు? మన నవ్యభారతి స్కూల్ సార్ ఆయన తీస్తాడు ఫోటోలు సంతోష్ సార్. ఇక్కడ మన ఆర్మూరు బ్యాక్ వాటర్స్ లో మొత్తం ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి పక్షులు వస్తున్నాయి, జింకలు ఆడుతున్నాయి. ఎప్పుడు చూసాం మనం? 30 సంవత్సరాల కింద నేను చిన్న ఉన్నప్పుడు చూస్తుండే రోడ్ల మీద సెలయర్లు బారుడు, రోడ్ల మీద జింకలు కూడా నేను 35 సంవత్సరాల కింద చూసాను, తర్వాత ఇప్పుడే చూస్తున్నాను నేను. మరి రాజు మంచోడు కాబట్టి కదా ప్రకృతి కూడా ఆట మంచి ఆట ఆడుకుంటుంది. మనం బతుకమ్మలు ఎట్లా ఆడుతున్నాం, మన పండుగలు ఎట్లా చేసుకుంటున్నాం, ఇక్కడ బంజారా సోదరులు ఉంటే మన తీసి పండుగ ఎట్లా చేసుకుంటున్నాం, ఇక్కడ మైనార్టీ సోదరులు ఉంటే ఈరోజు రంజాన్ వస్తే
ప్రభుత్వం తరపున నజరాన వస్తుంది మనం తోపాలు ఇస్తున్నారా లేదా అక్బర్ భాయ్ ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు గతంలో ఎట్టుండే ఒక పదవి ఉండే ఏమో సదువు ఏం చేస్తామో జనాలు తిరగాలంటే మన ముఖం మీద ఉంటుండే కానీ ఇప్పుడు మాకు మాకు అవసరం లేదు మీకు డైరెక్ట్ మీ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి లక్ష రూపాయలు పడుతున్నాయి కళ్యాణ లక్ష్మికి రైతు బంధు డబ్బులు పడుతున్నాయి మనకు ఏదన్నా మన ఇంటి పెద్ద మనిషికి ఏమన్నా అయితే అనుకోకుండా ఏమన్నా అయితే మనల్ని ఇమీడియట్గా ఆదుకునేందుకు ఒక 5 లక్షల రూపాయలు రైతు బీమా రూపంలో పడుతుంది ఎవరు చేస్తారమ్మా ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ ఎందుకు ఇదంతా కాపాయం చేస్తేనే అవుతుంది అందుకే బరకత్ ఉన్నది కాబట్టి అవుతుంది వేరొకటి అయిందా అనుకో ఇప్పుడు బీజేపీ ఇక్కడ గెలిచిండు అనుకో బీజేపీ గెలిస్తే ఏం చేస్తాడు పైన ఉన్న 4 గరీబ్ రాష్ట్రాలకు మన దగ్గర నుంచి 30 పైసలు మనం పెంచాలి వాడు వాడి ఓట్లేసిన ప్రజల్ని ఎక్కడనో 4 రాష్ట్రాలలో ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మనము వాడికి మనం వాళ్ళని మేపాలి మన కష్టం మొత్తం వాళ్ళ ధర పోయాలి ఎందుకంటే మనం ఇచ్చే ఎంపీ సీట్లు ఎంత 14వ 12వ 10వ 8వ ఇస్తాం అందుకెళ్ళి బీజేపీకి 3వ 4వ పోతున్నాయి అంతే కదా వాడికి లాభం లేదు వాడికి ఎక్కడ లాభం ఉందో అక్కడ తీసుకుపోదామని దండెత్తి వస్తున్నాడు ఇక్కడికి మనల్ని ఔరంగజేబు లెక్క చిత్రీకరిస్తున్నాడు మనల్ని నిజాం అంటున్నాడు మనల్ని ఏదో అంటున్నాడు ఆయన పోయి అక్కడ బజరంగ్ బలి అని ఓట్లేయమంటున్నాడు ఇక్కడికి వచ్చి బండి సంజయ్ చేయమంటున్నాడు ఏ చిన్న నిప్పుకు వచ్చినా దాన్ని గాలి ఊదుతున్నాడు వాడు గాలి ఊదుతున్నాడు నిప్పుకోవడానికి గాలి ఊదుతున్నాడు అన్నిటికీ కులం మతం మంటగడుతున్నాడు అట్లుంటే బరకత్ ఉండదు మన రాష్ట్రానికి బరకత్ ఉండాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉండాలి లేకపోతే మాత్రం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది పక్క ఎందుకంటే అంత అంత భక్తుడు అంత ప్రజలను అభిమానించే నాయకుడు మళ్ళీ మనకు రాడు చరిత్ర మళ్ళీ మనకి ఇస్తే మళ్ళీ కేటీఆర్ అన్న రూపంలో మనకు రావచ్చు తప్ప మరి ఎటువంటి నాయకుడు అటువంటి కుటుంబం మనకు దొరకదు మరి ఈ విషయాన్ని నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటూ మనకు ఎన్ని చెక్కులు వచ్చినాయి ఇక్కడ 80-87 చెక్కులు వచ్చినాయి ప్రతి 2 నెలలకు ఒకసారి చెక్కులు పంచుకుంటున్నాం ప్రతి 2 నెలలకు ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చుకుంటున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 25 కోట్లు ఇచ్చినాం మనం ఎమ్మెల్యే గారు 25 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చారు గరీబులకి కొన్ని రోగాలు అలవేసిలా రావు ప్రైవేట్లో చేసుకోవాల్సి వస్తుంది ప్రైవేట్లో చేసుకొని ఇక్కడ తీసుకొస్తే బిల్లు ఇస్తే 6 నెలలలో మీకు డబ్బులు 60,000 70,000 మీరు పెట్టిన ఖర్చుకు తగ్గట్టు మీకు డబ్బులు వస్తున్నాయి అది సార్ మన ముఖ్యం మన ఎమ్మెల్యే గారు మన బాజెట్ గారు ఉండడం వల్ల సాధ్యమవుతుంది ఇప్పుడున్న ఎంపీ గారు కనీసం ఒక్కల కన్నా పిఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిండా అడగాలి మన ఊర్లలో ఏమైనా 10 రూపాయలు ఇచ్చిండా అడగాలి ఇప్పించలే అయితే కొంతమంది దగ్గర పోయినప్పుడు నేను అంటే ఈ ఫలానా ఊళ్ళో ఒక 5 లక్షలు ఇచ్చిందని చెప్పాడు అది కూడా 5 లక్షలు ఎవరి వాళ్ళ ఏ వాడి కాదు మరి వాడి పైసలు ఎక్కడ పెట్టిండు అమ్ముకున్నాడా ఏడ ఇచ్చిండా ఏ ఊర్లో పెట్టిండా మీరు ఓట్లు వేయలేదా మీరు ఇటు ఇచ్చినట్టే అటు కూడా వేసారు కదా అయితేనే కదా గెలుస్తాడు ఇటేస్తే గెలిపి ఇటేస్తే గెలుస్తాడు అక్కడ వేస్తే వాడు గెలుస్తాడు గెలిచింది కదా గెలిచినందుకు మనకేం చేస్తున్నాడు మన ప్రాంతం రుణం ఎట్లా తీర్చుకుంటున్నాడు మనకు పసుపు కోటు తెచ్చిండా తెస్తా అని తెలియలేదు ప్రతిదీ అబద్ధమే ఈరోజు ఏం చేస్తున్నాడు ఒక క్యాలెండర్ చపాయించి ఇంత పెద్ద తాటికాయంత వాడు ఫోటో వేసి రామ మందిరం ఫోటో వేసేసి క్యాలెండర్లు పంచుతున్నాడు నీకు నచ్చలేదు నువ్వు పడేయరాదు నన్ను మీ దేవుడు ఉంటుంది కదా నువ్వు పెట్టుకుంటే ఏమైతుంది రోజు ఆడ ముఖం చూడాలి అరే ఈయనేదో చేస్తున్నాడు మనకేదో బీక్తున్నాడు అని చెప్పి ఇప్పుడు ఆడ వాటర్ ట్యాంకుల మీద కూడా బీజేపీ పోస్టర్లు ఇస్తున్నారు వాడి ఇంటికి వెళ్ళి ఇస్తున్నట్టు వాటర్ ట్యాంకులు ఉంటే దాని మీద బీజేపీ పోస్టర్లు ఇస్తున్నాడు రోజు పొద్దున ఆ గుండు ముఖం చూడాలి మనం వాడు ఇస్తున్నట్టు నీళ్లు పట్టుకుంటున్నాడు ముఖం ఎగిలిస్తుంటాడు ఆడు ఆ ముఖం చూడాలి మనం అది నిద్రపోతున్నప్పుడు ఆడు ముఖం మర్చిపోకుండా చేస్తున్నాడు కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనకి ఏం చేసినా కేసీఆర్ వాడు చెప్పినా సరే చెప్పకుండా సరే వాడు చెప్పాల్సిన అవసరం లేదు వాడే కార్యకర్తలకు వచ్చి టైం పాస్కి ఏదో ముచ్చట చెప్పి పోతారు వాళ్ళు ఏమంటారు మనకు అది ఇస్తున్నాడు పెన్షన్ల మొత్తం పైసలు మాయే రోడ్లన్నీ మాయే పెన్షన్లు మాయే రైతు బంధు మాయే అన్నీ చెప్తాడు చెప్పే వాడు పోయేదేం లేనప్పుడు ఏమనే చెప్తాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వచ్చే 4 నెలలు మనల్ని మభ్య పెడతారు రకరకాలుగా మనల్ని మన మైండ్ని ఏదో చేద్దామని చూస్తారు ఈ కథలన్నీ కర్ణాటకలు గమనించి ఇప్పుడు తీసి చెత్తపుట్టలు వేయబోతున్నారు ఆ రిజల్ట్ వచ్చిన రోజు చూస్తారు మొత్తం లింగాయతులంతా వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ బీజేపీకి
మరి దేవుడు దేవుడు అంటే లింగాయతులకు దేవుడు లేడా? మరి మనం ఎందుకు భయపడుతున్నాం? అంటే వాడు మొక్కుతే మనం ఇప్పుడు వాడు మొక్కుతాడు, మనం కూడా మన దేవుడిని మొక్కుతాం. ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటాడు, ఉంటాడా ఉంటాడు? దుర్గ దేవుడు ఉంటాడు. కొంతమంది చర్చకు పోతారు, కొంతమంది మల్లన్న గుడికి పోతారు, కొంతమంది పెద్దమ్మ గుడికి పోతారు, కొంతమంది శివాలయం పోతారు. వాడు చెప్పిన గుడికే పోవాలంటే నాకు నేను నమ్మాలి కదా, నాకు గురి కావాలా? నేను శివుడిని మొక్కితే నాకు నేను కారు కొనుక్కున్నాను అనుకో, నేను శివుడికి భక్తుడు అయిపోతానా కాదా? నా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, పెద్దమ్మకు మెగ వస్తానని మొక్కితే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, నా జీవితాంతం నేను పెద్దమ్మకు సేవ చేసుకుంటానా లేదా? మరి వాడు వచ్చి కొత్త దేవుళ్ళని ఎందుకు మన మీద రుద్దేది? ఇది అడగాలి మనం. కాబట్టి మనం అందరం ఇది మర్చిపోవద్దు, ఇది పదే పదే గుర్తు చేసుకోవాలి. వాడు ఏది ఇచ్చినా దాన్ని దేవుడు పంపేసిస్తాడు. మనము పడేయాలని లేకపోతే ఇంకేదానో భయపడాలని ఏదో చేస్తాడు. ముందే చెప్పాలి, ఇష్టం లేకపోతే సరే మాకు అద్దు సార్ అని చెప్పాలి. అది పాటినది. మరి మనము యాదగిరి గుట్ట పోస్టర్ చెప్పని చేస్తే వాడు ఉంచుకుంటాడు, ఇంకా ఉంచుకుంటాడు. మరి వాడికి ఈ దేవుడు వలికిరాడా? వాడికి ఈ దేవుడు వలికిరాడు. మరి వాడి దేవుడు మనకెట్లా వనికి వస్తున్నాడు? ఎందుకంటే మన హృదయం విశాలమైనది, మనం మంచోళ్ళం, మనం నిజమైన భక్తులం, మనం నిజంగా దేవుడికి పుట్టినటువంటి పిల్లలం మనం. కాబట్టి వాడి దేవుడు కూడా మనకు దేవుడు అయ్యాడు, కానీ మన దేవుడు వాడికి ఎప్పుడు దేవుడు కాడు. మనం శివాజీలో పెడితే వాడు వేస్తాడు దండ, అటు దిక్కు కూడా చూడడాడు. కానీ వాడు వేసిన శివాజీకి మనం వెయ్యాలంటాడు. శివాజీ ఒక్కోడు కదా మరి. సో మీ అందరికీ ఈ విషయాలు కొన్ని పంచుకోవాలనిపించి పంచుకున్నా. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందరికి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి ఇంకా ఏమేమి పనులైన ఏంది అనేది లెక్కలతో సహా మనకి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గారు, గౌరవనీయులు బాజీ గోవర్ధన్ గారు మనకు మనతో పంచుకుంటారు. ఇప్పుడు వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై పిల్లలో దాదాపుగా 89 మందికి కళ్యాణ లక్ష్మి మరియు శాంతిపాల చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి సోదరుడు కామారెడ్డి మరి నిజామాబాద్ జిల్లా డిసెంబర్ చైర్మన్ సాంబర్ మోహన్ గారు, అదేవిధంగా సురేష్ షడ్జర్ మన తగ్గనపల్లి ఎంపీపీ సోదరిమణి కుంచాలి విమలా రాజు గారు, డెప్యూటీ సోదరిమణి తనుజ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మంట భోజన గారు, మన జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు తరపల్లి డెప్యూటీసీ బాలిరెడ్డి జగన్, అదేవిధంగా మండల ఉపాధ్యక్షురాలు మన సోదరిమణి శ్రీమతి బాలకృష్ణ గారు, అదేవిధంగా మన జగనపల్లి సర్పంచ్ చంద్రకళ గారు, ఉప సర్పంచ్ బాలకృష్ణ గారు, ఎంపీటీసీ మరియు సతీష్ గారు, మర ఎంపీటీసీ గంగారెడ్డి గారు, కార్పొరేషన్ సభ్యులు బుల్లెట్ అక్బర్ గారు, మన పిఎస్సిఏ చైర్మన్ పులిపేక జగనపల్లి రాక చాలు లేదు ఎన్నోలే చెప్పించి ముందే మధ్యలో వచ్చిన మధ్యలో వెళ్ళలేదు. విషయం ఏంటంటే చాలా విషయాలు చెప్పిన మనవాళ్ళు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన కాన్సెన్స్కి ఇచ్చినటువంటి డబ్బులు లెక్క పెడితే కొన్ని కోట్లు ఇచ్చింది, నా ద్వారా కానీ డైరెక్టర్ కానీ ఇచ్చి వివిధ రకాలుగా వచ్చిన స్కీమ్లో చూస్తుంటే కొన్ని కోట్లు. మీరు దయచేసి అవగాహన చేసుకోవాలా, మన ఒక్క నిజామాబాద్ రూరల్ కాన్సెన్స్లో ఇప్పటి వరకు మనకు వచ్చే పెన్షన్లు 70,000 పెన్షన్లు సిద్ధులు 70,000 పెన్షన్లు, అది కొంతమంది 2,000, కొంతమంది 3,000. మరి ఇన్ని వేల మంది జనానికి ముఖ్యమంత్రి గారు
आर्थिक सहाय से प्रति ग्राम हनुमंत अदे विधि प्रति इंटर केसीआर स्कूल प्रति इंटर केसीआर स्कीम उठी रे वस्त आज बीजेपी कांग्रेस टीआरएस अवेदी संबंध ले प्रजुना प्रजल नावा ना फैमिल अंत मनस तो मुख्यमंत्री गार कल्याण लक्ष्मी शादी पाल वृद्धुक पशन रेल पदार भर्त चलने वाले रेल रूपये पशन वंटरी महिला रेल रूपये पशन विकलांग मूड वेल रूपये पशन गीता आयना कि पेशेंट आयना वाल वाले इतने माटा इन वेल मंदी पशन दिन पशन व्यक्त मुसलवच भर्त चलने वाले कावच्छ आ रेवे भक्त पाप वेल्त ना वाल कुड़ो कुड़को आलबिडन नड़को एवं बतको बच्चों इंक वेद पड़े एवं नंबर को रेल ने कंशन दीवला मुख्यमंत्री आचे डबूल तो सामज में गौरव भक्त गर्व भक्त इतोटे का सीएम रिफ फंड सीएम रिफ फंड मन का इप्वर इवे कल्याण लक्ष्मी मैं चीज को इला मूड को आर एड मंडल अति चपेट को अवी चूस्ते कम वाले प्रजल्लो डबूल तिगत चल डबूल मतमे डबूल लेवन एवर आनंद गमन मन मन राष्ट्र के फैमिल मन राष्ट्रेलंगा वाले मूत महाराष्ट्र को पूरी पोतना महाराष्ट्र को आंध्र को पोतना अरे नीपुर बिहार पुरा बिहार पूरी मन मत मंदिर मन हाई मुख्यमंत्री स्कीम कार्य कल्पन का इवा रैत धाया मुख्यमंत्री गार वो प्रजल अकौंट ये राष्ट्र भारतीय जनता पार्टी परपाल राष्ट्रो केसीआर इच्छा स्कीम अगर ले चाल पेदरक गुजरात मुख्यमंत्री चीज पे व्यक्ति देश प्रधानमंत्री इन मोडी मोडी सवंत राष्ट्रा नील का प्रति नील मुख्यमंत्री गटे का राष्ट्र मल मन वर्वा मन लाभ मन आदाय पीबी इवीं कार्यक्रम करंट रईत बंदा रही चल लक्ष रूपये पशन आयना कल्याण मन रहा वीम इवीं मन बीजेपी पक् धर पड़ता धर पड़ता बाजी को देवड़ा अट्ला हिंदू का दुर्ग वाड़े ना हिंदू रामण मन को मन देवड़ा रामण रावणा पे रामण अडमको रावणा चुके पनल अला पापिस्ट व्यक्त
विजयपुर जनाद चौड़ी चूसा पेपर केरला फैल चुना विधान चुस्ते एलक्षन रिजा चूस इधी सिग्गु शरण एम गुंडे अरे नागंटे गेल मूडे पसपोर्ट दिखाते पसपोर्ट तक हामी इच्छा सिग्गु शरण लेकिन पसपोर्ट मंत्री एम ले इला व्यक्त मैं अट्ला मन इला कटेड़ मम्मी अंदर एम सेंट्रेट ऊर्जा सेंट्रल के मत डबल रोड सतोष सेंट्रल बड़े काबटे अड़ता चीर अड़ता असल लंगे पनचे टीआरएस पार्टी वाले అని చేయని దొంగలు బీజేపీ పనిచేసే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకరోజు స్థిరంగా ఉండడానికి ప్రతిరోజు ఇంకేం చేస్తే బాగుంటుంది ప్రజలు అని ఆలోచన మీరు ఆలోచన బీజేపీ వస్తారు ఏ కేసీఆర్ తగ్గిస్తున్నారు మీకు పెన్షన్ మా ప్రభుత్వం వస్తే 4 ఇస్తుంటాడు 2 ఇస్తున్నారు మేము 4 ఇస్తుంటాడు అన్నాడు రైతు మంది ఇస్తున్నారు ఎకరానికి 10,000 20,000 ఇస్తున్నారు చెప్పాడు మరి నేను చెప్పాడు ఏమీఎం నదిస్తాం మేమంతే మీకు తెలుసు లేదో మన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం నటిండు యాదగిరి నటిండు ప్రతి చెరు బాగు చేసిన ఆయన ప్రతి గుంట బాగు చేసిండు ప్రతి నల్ల నీళ్ళు ఇచ్చిన ఆయన ప్రతి రోడ్డు మంచిగా ఇచ్చిన ఆయన రైతులకు కరెంట్ ఇస్తున్నాయన ఇవన్నీ ఇస్తున్నాయన ఇవన్నీ ఇస్తున్నందుకు 4 లక్షల కోట్లు అప్పు చేసినారు తప్పే ఉండదు అప్రపాద చేసిండు అప్రపాద చేసినారే దొంగ మీ నాయకుడు ఇవన్నీ ఏం చేయకుండా ఉన్నాయి అమ్మేసి దాదాపుగా 100 కోట్లు అప్పు చేసినాడు 100 లక్షల కోట్లు చేసినాడు నువ్వు చేసావాడు ఏం లేదు పైసలు ఏమైనా అదానికి అమ్మాయి వాళ్ళు బ్లాక్ మనీ పిలిపిస్తారు ఎలక్షన్ కోసం ఎలక్షన్ డబ్బులు మొత్తం ఆదానే చూడాలి ఇవన్నీ దొంగ పనులు చీటింగ్ పనులు మన దేశవాళ్ళు బీజేపీ మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దాన్ని వేరే కద్దలు ఎత్తకపోదు మన రాష్ట్రం మనం కాపాడుకోవాలి దయచేసి చెప్తున్నా ఇవాళ మన జగనపల్లి మండలం ఇప్పటిదాకా మనం 13,800 మంది పంపించారు 13,800 మందికి ఈ కళ్యాణ పిలిచాం దానికి దాదాపు 14 కోట్లు ఇచ్చాం ఇప్పటివరకు 14 కోట్లు కళ్యాణ డబ్బులు వచ్చాము వాళ్ళు ఎవడు ఏం చేయడు కేవలం కేసీఆర్ చేస్తారు దయచేసి చెప్తున్నా ఉండే మన ప్రజలు కూడా ఎవడు ఏం చెప్పినా వినాల్సిన అవసరం లేదు ప్రతిరోజు మన కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ గారు మమ్మల్ని కూడా స్థిరంగా ఉంచారు ఆయన బడ్జెట్ రికమెండ్ కూడా తిరుగుతారా ఏం చేస్తారు పరాకారం కొట్టి అని చెప్తారు తప్ప తప్పించుకొని తిరుగుడు మాత్రం చెప్పాడు 24 అవర్స్ ప్రజల మధ్యలో ఉంటాం మేము 24 అవర్స్ తిరగకుండా ఉండే దొంగలు బీజేపీ మళ్ళీ వాళ్ళ సిద్ధాంతం ఒకటే అడ్డగోలు వాగ్దానం చేయండి వాళ్ళని గెలుండ్రి వాళ్ళ తర్వాత ఏం చెప్పిన వాడు సార్ అలాంటి వ్యక్తులు బీజేపీ కాబట్టి దయచేసి వాళ్ళు నమ్మొద్దు మీరు మనము కష్టపడి తెచ్చుకున్న మీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని మరొకసారి మనవి చేస్తూ మరి చాలా సంతోషం ఈ సందర్భంగా మీ అందరూ కలుసుకునే అవకాశం నాకు దక్కింది మరి చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు 89 మందికి చెక్కులు వచ్చినట్టు అందరి పంపిణీ చేస్తూ చాలా చాలా ధన్యవాదాలు జై తెలంగాణ Yeah.